అందరికీ నమస్కారం అండి. నిడదోలు నియోజకవర్గం నుంచి మీ అధికారుల రమేశ్రీ మురళీకృష్ణ. నిన్న జరిగిన ఎలక్షన్ కౌంటింగ్లో జనసేన తరపున పోటీ చేసిన నాకు సుమారు 24,000 ఓట్లు వచ్చినాయండి. ఇవన్నీ కూడా మనం నిజాయితీతో సంపాదించుకున్న ఓట్లే. ఎక్కడ డబ్బు మద్యం పంచకుండా 24,000 ఓట్లు సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇన్ని ఓట్లు రావడానికి కారణమైన జన సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మన జనసేన పార్టీ గెలవలేదని ఎవరు ఎన్ని అవహేళనలు చేసినా ఎవ్వరూ నిరుత్సాహపడవద్దు. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చే పార్టీలోకి వచ్చాం. అలాగే మనం ఎవ్వరం కూడా నిరుత్సాహపడకుండా ఆయన వెన్నంటే ఉండి మనందరం పార్టీని బలోపేతం చేయడానికి మరింత కృషి చేద్దాం. నాకు ఈ ప్రయాణంలో తోడున్న ప్రతి జన సైనికుడికి మరొక్కసారి శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ అధికారుల రమేశ్రీ. అందరికీ నమస్కారం అండి. నిడదోలు నియోజకవర్గం నుంచి మీ అధికారుల రమేశ్రీ మురళీకృష్ణ. నిన్న జరిగిన ఎలక్షన్ కౌంటింగ్లో జనసేన తరపున పోటీ చేసిన నాకు సుమారు 24,000 ఓట్లు వచ్చినాయండి. ఇవన్నీ కూడా మనం నిజాయితీతో సంపాదించుకున్న ఓట్లే. ఎక్కడ డబ్బు మద్యం పంచకుండా 24,000 ఓట్లు సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇన్ని ఓట్లు రావడానికి కారణమైన జన సైనికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మన జనసేన పార్టీ గెలవలేదని ఎవరు ఎన్ని అవహేళనలు చేసినా ఎవ్వరూ నిరుత్సాహపడవద్దు. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చే పార్టీలోకి వచ్చాం. అలాగే మనం ఎవ్వరం కూడా నిరుత్సాహపడకుండా ఆయన వెన్నంటే ఉండి మనందరం పార్టీని బలోపేతం చేయడానికి మరింత కృషి చేద్దాం. నాకు ఈ ప్రయాణంలో తోడున్న ప్రతి జన సైనికుడికి మరొక్కసారి శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ అధికారుల రమేశ్రీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.